తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఇటీవల వరుసగా జాతీయ పార్టీల అగ్రనాయకులు తెలంగాణలో పర్యటించారు. తెలంగాణ వచ్చిన నాటి నుంచి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ తన పట్టును మరింత బిగించుకునే ప్రయత్నాలు చేస్తుండగా ఆ పార్టీలో విభేదాలు బయటపడుతున్నాయి. వర్గ ఆధిపత్య పోరుతో టీఆర్ఎస్లో లొకలొకలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే తాజాగా మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని గులాబీ నేతల మధ్య ఆధిపత్య పోరు ముదురుతోంది. దీంతో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లనున్నట్లు నియోజకవర్గంలో విస్తృత స్థాయి ప్రచారం సాగుతోంది. అయితే దీనికి బలం చేకూరుస్తూ నల్లాల ఓదేలు, ఆయన సతీమణి, మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మితో పాటు కుటుంబ సభ్యులు ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఓదేలు కారు దిగి కాంగ్రెస్లోకి వెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపు కాంగ్రెస్ అగ్రనాయకుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే చెన్నూరు నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బాల్కాసుమునుకు నల్లాల ఓదేలుకు మధ్య ఆధిపత్య పోరు ఉందని బాహాటంగా గులాబీ దళంలో చర్చ ఊపందుకుంది. Go, 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 go